ఓకే, వెంకటేష్ గారిది వెంకీమామ మూవీ వస్తుంది కదా, దానిపై ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంది? యాక్చువల్లీ ఎక్స్పెక్టేషన్ అయితే బాగానే ఉంది, కామెడీ ఫన్ ఎవ్రీథింగ్ ఉంటుందని అనుకుంటున్నాను. అండ్ అది కొంచెం ఇంకా మంచిగా, కొంచెం ఇంకా దానికన్నా ఎక్కువ ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి నాకు. సో వచ్చిన తర్వాత హిట్ అయితే 100% అవుతుందని అనుకుంటున్నాను. అంటే అదే మూవీలో వాళ్ళ అల్లుడు నాగ చైతన్య గారు కూడా ఉన్నారు, రాశి ఖన్నా, పాయల్ రాజ్పుత్, వీళ్ళందరూ కాంబినేషన్ ఎలా ఉంటుంది అనుకుంటారు, ఫన్ క్రియేట్ అవుతుంది అనుకుంటున్నారు? యాక్చువల్లీ అది ఫన్ క్రియేట్ అవుతుంది అంటే వాళ్ళ మీద డిపెండ్ ఉంది, 100% అయితే నేను చెప్పలేను, బట్ ఇట్ కెన్ ఇవ్ తేడు. వెంకటేష్ గారు అంటే తను చాలా మోస్ట్ సీనియర్ యాక్టరు, బాగానే ఉంటుంది కంపల్సరీ. వెంకటేష్ గారు అంటే మెయిన్ కామెడీ ఉంటుంది, మనం దాని గురించి మనం ఏమి టెన్షన్ తీసుకోనక్కల, మూవీ బాగుంటుందని నా ఎక్స్పెక్టేషన్స్, బాగుంటుంది. అంటే నాగ చైతన్య వాళ్ళ అల్లుడు గారు ఉన్నారు కదా, తను కూడా ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నా, ఇద్దరు కాంబినేషన్లో ప్లస్ పాయల్ రాజ్పుత్, రాశి ఖన్నా వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కాంబినేషన్లో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? F2 కంటే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అంటారు? అవుతుంది కంపల్సరీ. అసలు వెంకటేష్ అంటేనే, ఎందుకంటే నాకు ఫేవరెట్, వెంకటేష్ గారు అంటే నేను నా ఫేవరెట్ హీరో, నిజంగానే ఫేవరెట్ హీరో, హిట్ అవుతుంది నిజంగానే. F2 అంటే అసలు అది అందులో కామెడీ చాలా హిట్, కామెడీకే మేము నవ్వలేక ఇదైపోయాము. ఇంకా ఈ మూవీ దానికంటే రీచ్ ఇంకా బాగా రీచ్ అవుతుందండి. మేము ఆ మూవీ కోసమే చాలా వెయిట్ చేస్తున్నాము, ఆయన బర్త్డే రోజు రిలీజ్ అవుతుంది. మేము మా బాబాయ్కి చాలా ఇష్టం వెంకటేష్ అంటే, ఒకసారి హాయ్ చెప్పండి మా బాబాయ్కి. మా బాబాయ్ మమ్మల్ని ప్రతిసారి వెంకటేష్ బర్త్డేకి ఈ మూవీకి తీసుకెళ్తారు. వెంకటేష్ గారి ఫిలిమ్స్ ఆల్మోస్ట్ ఫ్యామిలీ పరంగా, ఫన్నీ పరంగా బాగుంటాయి, అందరికీ నచ్చుతాయి. ఆయన ఫిలిమ్స్ అన్నీ చాలా బాగుంటాయి. రీసెంట్గా వచ్చిన F2 కానీ ఆ ఫన్నీగా ఫ్యామిలీ పరంగా మొత్తం ఫ్రస్ట్రేషన్ అంటూ ఒక రోల్ తీసుకొని వచ్చి ఆయన ఫిలిం తీయడం కానీ ఫ్యామిలీలో చాలా బాగుంటాయి. సో ఈ ఫిలిం కూడా హిట్ అవుతుందని, హిట్ కంపల్సరీ హిట్ కావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడైతే అది F2 మూవీ లాగా చాలా సూపర్ హిట్ అవుతుంది అనుకుంటున్నాం. అదే ఫ్యామిలీ ఓరియంటెడ్, లవ్ ఓరియంటెడ్, అన్నీ ఓరియంటెడ్, చాలా బాగుంది కదా. సో మేబీ ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలానే ఉన్నాయి, చూడాలి రివ్యూస్ ఎలా వస్తాయో. ఇప్పుడైతే ప్రజెంట్ సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాం. మంచిగా ఉంటుంది మేడం, మంచి ఫస్ట్ హాఫ్ పాస్ అయితే 100 ఎక్కువ అవుతుంది అవుతుంది. అంటే వాళ్ళ అల్లుడు కూడా ఉన్నాడు కదా ఈ మూవీలో, వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఫస్ట్ టైం వస్తుంది మూవీ, ఎలా ఫన్ జనరేట్ అవుతుంది అంటారు? ఫస్ట్ వస్తుంది వాళ్ళకి, వస్తుంది వెంకటేష్, వెంకటేష్లో మంచిగా వచ్చేస్తుంది. ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటాయి అంటే, మామూలు చేస్తున్నారు కాబట్టి ఈసారి డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం మంచిగా ఉంటుంది, బాగుంటుంది, కామెడీ కూడా ఉంటుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కొంచెం మేమైతే మామూలు కదా, ఈసారి వెరైటీగా ఉంటుంది, కొంచెం ఫన్నీగా కూడా ఉంటుంది, సొంత మామూలు కాబట్టి కొంచెం మంచిగా చేస్తారని అనిపిస్తుంది నాకు. నన్ను అడిగితే మాత్రం సేమ్ మహేష్ బాబు వెంకటేష్ కాంబినేషన్ ఎలాగుందో. సో ఆల్రెడీ నాగ చైతన్య కొద్దిగా ఫన్నీగా ఉంటుంది, కొద్దిగా యాక్షన్ ఉంటుంది కాబట్టి, ఇంకా వెంకటేష్కి వస్తే అవి కొద్దిగా ఫన్నీ ఎక్కువ ఉంటుంది. నన్ను అడిగితే మాత్రం కొద్దిగా పర్లేదు, కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోవచ్చు, మహేష్ బాబు వెంకటేష్ కాంబినేషన్ కంటే ఇంకా ఎక్కువ ఉండొచ్చు, ఫన్నీగా ఉండొచ్చు అనుకుంటాను నేను. నన్ను అడిగితే దానిపైన ఎక్స్పెక్టేషన్స్ అంటే మేము ఆ మూవీ గురించి చాలా వెయిట్ చేస్తున్నామండి. హిట్ అవుతుంది అంటారా మూవీ? హిట్ అవుతుందండి, ఎందుకంటే మేము అజ్ఞాతవాసి మూవీలో వెంకటేష్ గారిని చూసాము, మరి రీసెంట్గా మా వరుణ్ తేజ్ గారితో F2 చూసాం, కాబట్టి మేము వెంకటేష్కి సపోర్ట్ చేస్తాం ఇప్పుడు కూడా. అంటే వాళ్ళ అల్లుడు నాగ చైతన్యతో కలిపి డబుల్ రోల్ చేస్తున్నారు కదా ఇద్దరు కలిపి, అది ఎలా ఉంటుంది అనుకుంటున్నారు కెమిస్ట్రీ? ఇంకెలాగో టైటిల్ కూడా వెంకీమామ కాబట్టి చాలా బాగుంటుందని మేము అనుకుంటున్నాం. వెంకీమామ నేమ్లోనే ఉంది కదా, తను చేసే మూవీస్ కానీ ఏవైనా సరే ఫ్యామిలీ పరంగా కానీ మళ్ళీ ఇంకా ఏదైనా చాలా బాగుంటాయి కాబట్టి ఖచ్చితంగా వెంకీమామ హిట్ అవుతుందని అనుకుంటున్నాను. 100% హిట్ అవుతుంది అనుకోవడం కాదు, హిట్ అవుతుంది. అంటే రీసెంట్గా డబల్ మెంబర్స్ చేసిన F2 సూపర్ డూపర్ హిట్ అయింది కదా, మళ్ళీ ఇప్పుడు నాగ చైతన్య అండ్ వెంకటేష్ గారు చేస్తున్నారు కాబట్టి ఇది హిట్ అవుతుంది అంటారా? వెంకటేష్ గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా 100% హిట్ అవుతుంది. ఓకే, అంటే వెంకటేష్ గారిలో మీకు నచ్చే క్వాలిటీస్ ఏంటి, ఎందుకు హిట్ అవుతుంది అనుకుంటున్నారు? ఆయన ఒక ఫ్యామిలీ క్యారెక్టర్గా మంచిగా చేస్తారు కాబట్టి అదొకటి, తన మూవీస్ ఆల్రెడీ అందరం చూస్తుంటాం చాలా బాగుంటాయి కాబట్టి, తన క్యారెక్టర్ పరంగా అన్నీ కూడా బాగా తీస్తాడు కాబట్టి, ఇన్వాల్వ్ అయ్యి బాగా చేస్తాడు కాబట్టి ఆ క్యారెక్టర్ని బట్టి మాకు నచ్చింది వెంకటేష్. వెంకీమామ అల్లుది ఇద్దరు కాంబినేషన్ బాగుంటుంది, అసలు వెంకటేష్ అంటేనే ఫుల్ కామెడీ, దానికి తోడు ఇప్పుడు నాగ చైతన్య అంటే అటు ఇటుగా కొంచెం ఇద్దరి మీద అసలు సినిమా ఫుల్ కామెడీ అనమాట. ఇంకా F2 మీద ఇది ఇంకా బాగుంటుందని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. హలో ఎవ్రీవన్ అండి, దిస్ ఇస్ యువర్ రావుల్ సిప్లిగంజ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తెలుగు మైక్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.